తర్వాత దేవుడు దాగి ఉన్నాడా లేకపోతే ఆ ఇప్పుడు సూర్యుడు దాగి ఉన్నాడా లేకపోతే సూర్యుడు ప్రకాశిస్తుంటే మేఘాలు సూర్యుడిని కప్పివేసి ఉన్నవా అని కనుక మనం పరిశీలిస్తే సూర్యుడు దాముకోలేదు. సూర్యుడు ప్రకాశించడం మానేసి తనని తాను కప్పేసుకుని ఇక పై కనబడకుండా కప్పేసుకుని ఆయన వెళ్ళాడు. ఆయన దివ్యంగా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఈ మేఘాలే కప్పేసి పెట్టాడు. మేఘాలు కప్పేస్తే మనకు ఏమనిపిస్తుంది? సూర్యుడు దాముకున్నాడు అని అనిపిస్తుంది. అలాగే హృదయంలో శ్రీకృష్ణుడు దాముకోలేడు. మనమే ప్రకాశిస్తున్నటువంటి ఆత్మరూపుడైన దైవం మీద, ఆ దేవుడి మీద అజ్ఞానం అనే మనస్సులో ఉండేటువంటి ఆ రాంగ్ వాల్యూస్, కామక్రోధాదులు, రాగద్వేషములు మొదలైనటువంటి ఆ దోషములతో మాలిన్యంతో కూడిన మనస్సు అనే పరదాన్ని మనం పడేసి పెట్టాం. దాంతో ఆ పరదా కింద దేవుడు ఉన్నాడు. ఒక సాధువు ప్రయాణం చేస్తున్నాడు ఊరి నుంచి ఇంకో ఊరికి. పూర్వం రోజుల్లో గ్రామాలు దూరం దూరంగా ఉండేవి, మధ్యలో అడవి ఉండేవి. ఈ అడవి మార్గంగా ప్రయాణం చేశాడు. సాయంకాలం అయ్యేప్పటికీ గ్రామం పొలిమేరల్లోకి వచ్చాడు. ఇంకో ఒక మైలు నడిస్తే గ్రామం. ఆ పొలిమేరల్లో ఒక పాడుబడిన శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో గర్భగుడి ఉంది. ఆ గర్భగుడి అంతా కూడా ఈ బల్లి బల్లి గుడ్ల గోబలు, తర్వాత పావురాలు, పక్షులు, అవన్నీ గూళ్ళు కట్టేసి దాని నిండా రెట్టలు వేసేసి అదంతా కూడా కవర్ అయిపోయి ఉంది. అక్కడ అసలు దేవుడు లేడు, దేవుడు లేడు. అంతా మట్టితోటి కవర్ అయిపోయి ఊరికే గర్భగుడి ఆకారం మాత్రమే కనబడుతుంది. లోపలికి అడుగు పెట్టడానికి లేదు. అంతా ఈ పక్షుల రెట్టలతోటి, గోళ్లతోటి, మట్టితోటి, ఆ చెత్తతోటి కవర్ అయిపోయింది. బయటేమో ప్రాకారం అది ఉంది, అదంతా పాడుకోలేదు. ఆ సాధువు కనిపించింది, ఇక్కడ మనం శివుణ్ణి ప్రతిష్ఠ చేయాలి అని అనిపించింది. ఎందుకంటే ప్రాచీన శివాలయం, కొత్త శివాలయం కట్టడం ఎందుకు? దీన్ని మనం ఉద్ధరణ చేస్తే, పునఃప్రతిష్ఠ చేస్తే సరిపడుతుంది అని మొన్నాడు గ్రామంలోకి వెళ్ళాడు. గ్రామస్థులందరినీ సన్యాసి కాబట్టి కబురు పెట్టాడు. అందరూ ఒక చోట సమకూడారు. వీళ్ళందరినీ యాత్ర కింద తీసుకొచ్చాడు ఈ ఆలయాన్ని. ఇక్కడ మనం కొత్తగా శివలింగాన్ని ప్రతిష్ఠ చేద్దాము అని ఒక ప్రపోజల్ పెట్టాడు. ప్రపోజల్ పెడితే గ్రామ పెద్దలు అందరూ 100 జనం ఉన్నారు పెద్ద సభ. వాళ్ళందరూ ఎస్ వీళ్ళు మేము సందాలిస్తాము, మేమేమో శ్రమదానం చేస్తాము, కష్టపడి వర్క్ చేస్తాము, కొత్త కొత్త రాళ్ళు తెప్పిద్దాం, చెప్పుదాం, ఆ శివలింగాన్ని కాశీకి ఎవరైనా పండితులు వెళ్ళి అక్కడ మంచి శివలింగాన్ని సెలెక్ట్ చేసి తీసుకురావడానికి ఓ పండితుడు ముందుకు వచ్చాడు. నాకు మీరు ఒక 10,000 రూపాయలు కనుక చందా తయారు చేసి ఇవ్వండి, నేను కాశీ వెళ్ళి మంచి శివలింగాన్ని తీసుకొస్తాను అని ఒక పురోహితుడు ముందుకు వచ్చాడు. ఈ లోపల వాళ్ళందరిలో ఒక పండు ముదసలి ఒక ఆయన ఉన్నాడు. పండు ముసలి ఆయన లేచాడు. అయ్యా వీళ్ళందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎందుకంటే అప్పుడే చందా పుస్తకాలు ప్రింట్ వేయించడానికి ఆర్డర్లు ఇచ్చావని హడావిడి ఉన్నారు. ఎందుకంటే చందా వసూలేటువంటి సభావత్సరాలు అప్పటికి పత్రికలు ప్రింట్ చేద్దాం, చందాలు వసూలు చేద్దాం, వీళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళ కమిటీ ఫార్మ్ చేద్దాం, సెక్రటరీ ఎవడో ప్రెసిడెంట్ ఎవడో, అలా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సాధువు గారు కూడా వీళ్ళందరినీ బాగా ప్రోత్సాహం చేస్తూ తయారీలో ఉన్నారు. అప్పుడే కమిటీ ఫార్మేషన్ హడావిలో ఓ పండు ముసలాయన ఒక ఆయన ఇచ్చాడు. అయ్యా మీరందరూ కొంచెం కామ్ అయితే నేను మాట చెప్తాను, వింటారా అంటే అసలు ముందే వాళ్ళు వేయ కూర్చో, నీకే సంబంధం లేదు కూర్చోండి, అలా కదా ఆయన మాట విందావాలి ఎవరో సలహా చెప్తే. అప్పుడు వీళ్ళందరూ గడబడి మానేసి కూర్చుంటే అప్పుడు చెప్పాడు, మీరు శివలింగం ప్రతిష్ట చేయక్కర్లేదు, శివలింగం అక్కడే ఉంది అని చెప్పాడు. అంటే వీళ్ళందరూ ఉక్కు మీద వేలేసుకున్నారు. ఆ సాధువు, నీకెల్లా తెలుసు, నాకు తెలుసండి అక్కడే ఉంది శివలింగం. నిజమా? అవును. మరి కనపడదంతే. అప్పుడు పరిగెత్తుకెళ్ళి ఓ 2-3 గడ్డపారలు, ఆ గునపాలు తీసుకొచ్చి తవ్వి ఆ రెట్టలు, ఆ మట్టి మశానం, చెత్త చెదారం అన్నీ తొలగించి పారేస్తే లోపల నుంచి స్ఫటికలింగం బయటపడింది. స్ఫటికలింగం. ఓ బకెట్ నీళ్లు పట్టుకొచ్చి దాన్ని శుభ్రంగా మట్టినంతనే కూడా నీళ్లు పోసి తుడి చేస్తే అత్యద్భుతమైనటువంటి శివలింగం. పరమాత్మ సమాహిత. పరమాత్మ మన హృదయంలో ఎప్పుడూ దగ్గరగానే ఉన్నాడు. అయితే
ఎలాగైతే అక్కడ శివలింగాన్ని ఇవన్నీ రకముల మాలిన్యాలు కప్పివేసాయో, ఆ మాలిన్యాలు ఈ పక్షి రెట్టలు ఇవన్నీ ఒక రోజులో నిర్మాణమైనవి కావు, కొన్ని సంవత్సరాలు దశాబ్దాలు పక్షులు అక్కడే మకా ఉండడంతో చెత్త చెదారం నింపేయడంతో అదంతా అలా తయారైపోయి గట్టిపడిపోయి మాలిన్యం అంతా గట్టిపడిపోయి గుణపాలతో తవ్వి పారలతో తీస్తే కానీ రానంతగా గట్టిపడిపోయి ఉంది. అలా అయిపోయింది మన మనస్సు. దాంతో శివలింగము లోపల అంటే లోపల ఏదో లింగం ఉంటుందని అలా అనుకున్నారు. నేను ఊరికే దృష్టాంతం పట్టుకే చెప్పాను చూడండి. ఆత్మలింగం అంటూ ఉంటారు, ఎవరు ఆత్మలింగం లేదు ఏం లేదు, వాళ్ళు ముందు తెప్పిస్తారు స్ఫటికలింగం ఒకటి తెప్పించి, అది కొంచెం నున్నగా శుభ్రంగా ఉన్న స్ఫటికలింగం ఒకటి తెప్పించి దాన్ని కంఠంలో పెట్టి ప్రాక్టీస్ చేసి అభ్యాసం చేసి ఇక్కడ పెడతారు. సగం మింగడం, పూర్తిగా మింగేస్తే కడుపులో వెళ్ళిపోతుంది, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. బయటికి వామిట్ చేసేస్తే బయటే ఉంటుంది, అలాగే ఇక్కడ పెడతారు. పెట్టి ఏదో అర్ధరాత్రి శివరాత్రి శివలింగం వస్తుంది, శివలింగం తీస్తారు ఆత్మలింగం తీస్తారని చెప్పేసి చుట్టూ భక్తులను పోగేసి భజనలో అవి బాగా చేసి వీడియోలు అన్నీ పెట్టి ఆయన చాలా ఇబ్బంది పడుతూ కూర్చుని ఉంటాడు. ఎందుకంటే ఇక్కడే ఏదో లింగం పెట్టుకుంటే ఇబ్బంది కాకపోతే ఏముంటుంది, అదేమీ సుఖంగా ఏమైనా ఉంటుందా? సో అలాగే అలా ఊరికే గంభీరంగా కూర్చుని ఉంటాడు, అలా చాలా ఇబ్బంది పడతావు. కడుపులో వాంతి చేసుకుని వాడు పాఠం ఏం చెప్తాడు అన్నట్టు, లేకపోతే కూర్చోడం ఎలా కూర్చుంది, అలాగే ఉంటాడు ఇబ్బంది పడతావు. మొత్తానికి 12 అయిందని పురోహితులు 12 అయింది బాబు అని అనేప్పటికీ అది రొద్దా వామిట్ చేస్తాడు. ఏమంటే మీరు వాంతి ఏది చేస్తారండి, అంతకుముందు మింగింది వాంతి చేస్తారా లేకపోతే అంతకుముందు మింగింది కూడా వాంతి చేస్తారా, ఎలా వాంతి చేస్తారు? మీరు వాంతి చేశారు అంటే అది అంతకుముందు నోట్లో వేసింది అయ్యి ఉండాలి, లేకపోతే వాంతి ఎలా చేస్తారండి? సో ఆ లింగాన్ని అంతకుముందు నోట్లో పెట్టేసి ఇప్పుడు వాంతి చేస్తారు అంటే ఆ గ్లాసులో వేస్తాడు, ఆ గ్లాసులోకి వామిట్ చేస్తాడు. వామిట్ చేసి బతుకు జీవుడు అనుకుంటాడు. అయింది ఈ ఏడాదికి శివరాత్రి పూర్తయింది. ఈ శివరాత్రి అంటే ఇదో సమస్య, బతుకు జీవుడు మళ్ళీ ఏడాది దాకా ఈ కష్టం ఉండదు. లోపల నొప్పి నొప్పిగా కూడా ఉంటుంది, పైకి మాత్రం చాలా గంభీరంగా ముఖం పెట్టి సో ఇదిగో ఈ గ్లాస్ అందరికీ చూపించడం, దాన్ని చూపించడం ఏమిటో ఏమైనా అర్థం ఉందదంటే అదే ఆ లింగం. అంటే ఎక్కడి నుంచి వచ్చిందని, కడుపులోంచి అలా వచ్చేసిందినా? అలా వచ్చేసింది కడుపులోంచి, అలా లింగాలు వచ్చేస్తుంటే హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీయించుకోవాల్సిందే మంచిది. ఇదంతా కూడా మోసం తప్ప ఏమీ కాదు, ప్రజల్ని మోసం చేయడం. ప్రజలు అమాయక ప్రజలు, మేము మోసం, మమ్మల్ని ఎవరైనా మోసం చేసి వాళ్ళు ఉన్నారా? మమ్మల్ని మోసం చేయండి మేము సిద్ధంగా ఉన్నాం అన్నట్టుగా ఉంటారు ప్రజలు. మరి ఏం చేస్తారు, మోసగింపబడ్డానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంటారు, అమాయకంగా ఉంటారు. సో వాళ్ళని మోసగించేందుకు ఒకటి సిద్ధం, ముందుకు వస్తాం. అది కాదు నేను చెప్తున్నది, అది కాదు ప్రతి మనిషిలో అందరిలో. ఇప్పుడు అలాంటి లింగం తీయాలంటే ఆయన ఒక్కడే తీయాలి, మీరు తీయలేరు నేను తీయలేను, అలా కాదు. ఆయన్ని తీసి ఆయన ఎవరో తీయాలి, ఎవరో నాకు తెలియదు, ఎక్కడో విన్నా కథ. సో ప్రతి మనిషి హృదయంలో పరమాత్మ చాలా దగ్గరగా సమాహిత. కొంతమంది ఏవో భావజాలం పెట్టుకుని ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే దేవుడు అంటే దేవుడు ఇప్పుడు ఎక్కడండి, ఇది కలికాలం కదా, కలికాలంలో దేవుడు ఉండడు, దేవుడు పారిపోయాడు, స్వర్గానికి వెళ్ళిపోయాడు, వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కలికాలంలో దేవుడు ఎక్కడ ఉంటాడు? కలే ఉంటాడు. ఆ త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కృతయుగంలో దేవుడు ఉండేవాడు, దేవుడు నేల మీదే ఉండేవాడు. ఇప్పుడు ఈ మనుషుల యొక్క పాపానికి భయపడిపోయి బెదిరిపోయి దేవుడు పారిపోయాడు, స్వర్గానికి పారిపోయాడు అని చెప్తారు. అంటే కొంతమంది దేవుణ్ణి ఒకనొక కాలానికి కట్టి పారేస్తారు, ఆ కాలంలో ఉంటాడు ఇంకో కాలంలో ఉండడు అన్నట్టు. మరికొంతమంది దేవుణ్ణి ఒక దేశానికి కట్టి పారేస్తారు, దేశం అంటే కంట్రీ అని కాదు, ఒక స్థానానికి కట్టి పారేస్తారు. దేవుడు అంటే దేవుడు ఎక్కడ ఎందుకు ఉంటాడండి? వైకుంఠంలో ఉంటాడు దేవుడు. అయ్యా వైకుంఠం అంటే ఎక్కడ ఉంటుందా? ఎక్కడ ఉంటుందా? భూర్భువ సువర్ లోకాలని 14 లోకాలు దాటిన తర్వాత సత్యలోకం పైన ఎక్కడ ఉంటుంది? అయ్యా బాబు ఇప్పుడు అక్కడెక్కడో వైకుంఠం ఉంటే మనకి ఎలా తెలుస్తుంది? కాబట్టి అక్కడే ఉంటాడు, ఇక్కడ ఎందుకు ఉంటాడు? ఇక్కడ ఎక్కడైనా చుట్టుముట్టు ఉండే ఉపాయం ఏమైనా ఉందంటే కలియుగ వైకుంఠం మీకు 700 మీద ఉంటాడు. మీరు రాత్రి ప్రయాణం చేసి బస్సు ఎక్కి వెళ్తే అక్కడ ఉంటాడు, 2 రోజులు క్యూలో నిలబడితే మీకు దర్శనం ఇస్తాడు. అక్కడ ఉంటాడు కానీ మార్కెట్ ప్లేస్లో దేవుడు ఉంటాడు అని కొంతమంది దేవుణ్ణి ఒకనొక దేశానికి కట్టేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఏమంటారంటే, ఏమంటే దేవుడు ఏంటి అంటే దేవుడు ఎవడో తెలియదా నీకు, చూడు ఈ కృష్ణుడి విగ్రహం ఉంది ఇదే దేవుడు,
గుహ అలాగా ఇదే దేవుడు. మరి మా ఇంట్లో శివలింగం ఉన్నది, అది దేవుడు అంటే అది దేవుడు కాదు, ఇదే దేవుడు అని దేవుణ్ణి ఒకనొక ఆకార విశేషానికి కట్టేసేటువంటి ప్రయత్నాన్ని మరికొంతమంది చేస్తారు. వాస్తవంలో పరమాత్మ యొక్క యథార్థ స్వరూపం కాలబంధమునకు, దేశబంధమునకు, ఆకార బంధమునకు అతీతమైనది. సర్వదేశములలో, సర్వకాలములలో, సర్వ రూపములలో దేవుడే ఉన్నాడు. అంచేతనే ఆయనకి విష్ణుహు అని పేరు. విష్ణుహు అంటే అర్థం అది. ఎక్కడో ఓ చోట ఉండేవాడు విష్ణు ఎందుకు అవుతాడు? అంతటా ఉండేవాడే విష్ణు. ఎక్కడో ఓ కాలంలో ఉంటే మరో కాలంలో లేకపోతే దేవుడే కాదు. ఓ రూపంలో ఉండి మరో రూపంలో లేకపోతే దేవుడే కాదు. దేవుడు సర్వత్రా ఉన్నాడు, బాగా దగ్గరగా ఉన్నాడు. ఎంత దగ్గరగా ఉన్నాడంటే మన హృదయంలో ఆత్మరూపంగా పరమాత్మ సమాహిత. అయితే ఇంత దగ్గరగా ఉన్న ఈ దేవుడు ఎవడికి సాక్షాత్కరిస్తాడు అంటే, మీరు రెండు కండిషన్స్ని మీరు సాటిస్ఫై చేస్తే మీకు సాక్షాత్కరిస్తాడు. హామీయే, ఏమీ సందేహం లేదు. రెండు కండిషన్స్ ఏమిటా? రెండు కండిషన్లు జితాత్మనః. ఆ శ్లోకంలో కింద రెండు పదాలు ఉన్నాయి. ఆ రెండు పదాలని పైన ఉండే రెండు పదాలకే కలిపి అన్వయించాలి. శీతోష్ణ సుఖ దుఃఖేషు జితాత్మనః, అది ఒక కండిషన్. రెండవ కండిషన్ అండ్ అంటారు, ఒకటి అండ్ రెండు, మొదటిది మరియు రెండవది. తథా అంటే అండ్ మరియు. రెండవ కండిషన్ ఏమిటి మీకు తెలిసే, మీకే తెలిసిపోతుంది. శీతోష్ణ సుఖ దుఃఖేషు ప్రశాంతస్య అయిపోయింది. అటువంటి వాడికి ఈ రెండు కండిషన్లు ఎవడైతే ఫుల్ఫిల్ చేయగలుగుతాడో, ఎవడు సాటిస్ఫై చేస్తాడో వాడికి దేవుడు చాలా దగ్గరగా తన హృదయంలో ఆత్మరూపుడుగా కనబడుతూ ఉంటాడు. రెండు కండిషన్. గీతలో ఈ సమత్వము అనేదాన్ని చాలా గొప్పగా గొప్ప పట్టుదలతో శ్రీకృష్ణుడు ప్రతిపాదిస్తాడు. సమం సమ చాలాసార్లు చెప్పాను మీకు కూడా. నిజానికి శ్రీకృష్ణుడు ఏ లెవెల్ దాకా పట్టుకుపోతాడంటే ఈ సమత్వాన్ని, అసలు ఈ సమత్వమే యోగం అని ముందు డిఫైన్ చేశాడు ఆయన. సమత్వం యోగం వచ్చేది. యోగము అంటే జీవుడికి దేవుడికి కలయిక, దాన్ని యోగము అంటారు. దేవుడికి దేవుడికి కలయిక కలగాలి, దాన్ని యోగం అంటారు. కలయిక లేకపోతే యోగం లేదు. కాబట్టి ఈ సమత్వం ఉన్నట్లయితే అది జీవుణ్ణి దేవుణ్ణి కలిపేస్తుంది, జీవుణ్ణి దేవుడితో కలుగుతుంది. అంచేతనే ఆ సమత్వానికే యోగం అని పేరు అని చాలా ముందే చెప్పాడు. రెండో అధ్యాయంలో చాలా ముందు చెప్పాడు. సో సమ దుఃఖ సుఖం ధీరం సోముఖతత్వాల కల్పతే అని రెండో అధ్యాయంలో చెప్తాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్య నాకు మోక్షం కావాలి, మోక్షం అంటే ఈశ్వర సాక్షాత్కారానికే మోక్షం అని పేరు, నాకు నువ్వు కావాలి, నువ్వు కావాలంటే ఎక్కడ దొరుకుతావు, ఎప్పుడు దొరుకుతావు, ఏ రూపంలో దొరుకుతావు, నేను నీకు ఇప్పుడు ఇక్కడ నీ హృదయంలో ఆత్మరూపంగా దొరుకుతాను అని ఆయన సమాధానం. ఓకే, మరైతే నేనేం చేయాలి నువ్వు దొరకాలి అంటే, నువ్వు ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై చేయంటే నీ తరఫు నుంచి ఈ రెండు పనులు చేయి. ఏమిటా రెండు పనులు అంటే, శీతోష్ణ సుఖ దుఃఖేషు జితాత్మనః. అక్కడ ఆత్మ అంటే దేహం, దేహానికి సంబంధించి ఒక రూలు. దేహము మనస్సే నుండి రెండే పాఠం ఎంతసేపు రెండింటిగా. అసలు ధ్యాన యోగం అంటే ఏమిటండి? ధ్యాన యోగం అంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే ఏం చేయాలండి? దేహాన్ని ఇటువంటి ప్రచారం చేయడం మానేసి ఒక చోట కూర్చోబెట్టాలి. ఆసనము ఒక స్టెప్ అయింది. రెండో స్టెప్ ఏమిటి? మనస్సును ఏకాగ్రం చేయాలి. అంతే, రెండే పనులు. ధ్యానం అంటే దేహంతో చేసేది ఒకటి ఉంటుంది, మనస్సుతో చేసేది రెండవది ఉంటుంది. అయిపోయింది ధ్యానం అది. అంతే, ధ్యానమే యోగము. అంటే దేవుడితో కలయిక, జీవుడికి పెట్టేది ధ్యానమే, ధ్యాన యోగము. బస్, దేహంతో ఒకటి, మనస్సుతో రెండవది. సో జితాత్మనః అంటే జితదేహస్య, దేహాన్ని జయించాలి. జయించడము అంటే వశం చేసుకోవడం అని అర్థం. ఈ జయించడం అనేది ఎలా వచ్చిందంటే, పూర్వకాలంలో ఒక రాజు ఇంకొక సామంతరాజుని జయించాడు అనుకోండి, యుద్ధం చేసి జయించినప్పుడు ఆ సామంతరాజు యొక్క అంతఃపురం, అంతఃపురంలో ఉండే సంపదలు,
ఆఖరికి దాంట్లో ఉండే మనుషులు కూడా వీడి వాళ్ళు అయిపోతారు, వీడి అధీనంలోకి వచ్చేస్తారు, దాన్ని జయించడం అంటే. సో వీడికి వశమైపోతారు. ఆ రాజుకి ఖజానాలో కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి, ఓడిపోయిన వాడివి, ఆ ఖజానా అంతా ఈ నెగ్గిన వాడిది అయిపోతుంది. ఆఖరికి ఆ రాజుగారు అంతఃపుర స్త్రీలను కూడా వీడే జరపట్టేసేవాడు, ఆయనకి సంబంధించిన ప్రతీదీ వీడిది అయిపోతుంది, దాన్ని జయించడం అంట. అంటే వశంలో పెట్టుకోడుట అని అర్థం. సో జితాత్మన అంటే దేహాన్ని జయించాలి, దేహాన్ని వశంలో పెట్టుకోవాలి. సో దేహాన్ని జయించిన దానికి నిదర్శనం ఏమిటి, దేహాన్ని జయించడం అంటే ఏమిటి? మనం ఎలా ఉంటామంటే ఎదరవాడిని జయించాలని ప్రయత్నిస్తాం. ఇంట్లో వాళ్ళందరూ నా చెప్పిన మాట విని నా వశంలో ఉండాలి, ఇంట్లో వాళ్ళు ఉంటే సరిపడదు, ఊళ్ళో వాళ్ళు కూడా నా విషయంలోనే ఉండాలి, అందరూ నాకే ఓటు వేయాలి. ఊళ్ళో వాళ్ళు ఉంటే సరిపడదు, మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ నాకే ఓటు వేయాలి. వీడి ఆశకి అంతే ఉండదు, కానీ వాడి దేహం వాడి వశంలో ఉండదు. ఆ విషయం మీకు ఎలా తెలుసు అంటే, కుర్చీలో కూర్చోబెట్టడానికి ఒక బాడీ గార్డు, లేవదీయడానికి ఇంకో బాడీ గార్డు. ఇప్పుడు వాడి దేహంలో వాడి వశంలో లేదని తెలియట్లేదు, చూస్తే తెలియట్లేదండి, ముంజేతి కంకణానికి అర్థమేలా. సో పెద్ద పెద్ద దేహాలు వేసుకుని ఆ వశంలో లేకుండగా ఇంకొకళ్ళతో సేవలు చేయించుకుంటూ ఈ రాజకీయ నాయకులు ధనవంతులు ఉన్నారే, వాళ్ళు దేహానికి బానిసలైపోయారు తప్పిస్తే దేహాన్ని వశంలో ఎక్కడ పెట్టుకున్నట్టు. వాళ్ళంటే రాజకీయ నాయకులు ధనవంతులు ఉన్నారు, మనం మాత్రం మనం ఆ దోషం మనం చేస్తే మనం కూడా దోషం ఉన్నట్టే. దీంట్లో ఒకళ్ళని నిందించేదేమీ లేదు, దేహం నా వశంలో ఉండాలి. ఎలాగా, ఎలా తెలుస్తుంది నాకు వశంలో వచ్చినట్టు? చూడండి, చలి వేడి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, శీత ఉష్ణ. సో అవి వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటున్నారు? దేహం వశంలో మీరున్నారా, దేహము వశంలో మీరున్నారా, మీ వశంలో దేహం ఉన్నదా? ఇది పరిస్థితి. మీకు దృష్టాంతం చెప్తా. ఒకసారి రాత్రి 10 టెలిఫోన్ వచ్చారు, అర్జెంటు జరూరు, అక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది, వెంటనే బయలుదేరిన. సో నేనున్నాను, ఇంకొక ఆయన ఉన్నాను, ఆ ఇంకొక ఆయన డ్రైవ్ చేయాలి, నేను కలిసి వెళ్ళాలి రాత్రి 10 చలికాలం. సరే నేను సరే ఒక షాల్లో ఏదో కప్పేసుకుని నేను బయలుదేరాను, షాల్ కప్పుకుని తనకు ఏదో ఒక మఫ్లర్లు లేకపోతే తోపి పెట్టుకుని బయలుదేరాను. బాగా చలిగా ఉన్న ప్రాంతం, ఇంకా నన్ను డ్రైవ్ చేసి తీసుకెళ్లాల్సిన ఆయన డ్రెస్ వేయటం మొదలుపెట్టాడు. ఏ పని గమ్ములు డ్రెస్ చేసుకుని మనం వెళ్ళిపోవాలి, అక్కడ పాపం వాళ్ళు కష్టంలో ఉన్నారు, మనం తొందరగా వెళ్ళాలి అంటే ఇగో వేస్తున్నాను డ్రెస్ వేస్తున్నాను, చలి మరి చలికాలం కదా. ముందు ధర్మలు వేశారు ఆయన, దాని మీద ఒక ప్యాంటు వేశాను, తర్వాత ముందు షర్ట్ వేసి దాని మీద స్వెటర్ వేసి దాని మీద ఇంకో స్వెటర్ వేసి తర్వాత కోటు వేశారు. ఆ కోటు జిప్పు పట్టదు, ఈ జిప్పులు పట్టవు. మామూలుగా మీరు రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద కొన్న కోటు జిప్పు ఏం పడుతుంది, అది ఆ వేళ కొన్నప్పుడే జిప్పు పనిచేస్తుంది, మొన్నటి ఇంకా అది పనిచేయదు. మొన్న ఆ రోజుతో ఆ జిప్పు లైఫ్ అయిపోయింది, అది కూర్చోదు పట్టదు, పట్టితే రాదు, దాంతో కుస్తీ పడుతుంది. ఇంకా పక్కన చేతులకి గ్లోవ్స్ ఉన్నాయి, కాళ్ళకి సాక్స్, ఆ తర్వాత బూట్లు, ఆ తర్వాత మెడకు ఒకటి కట్టేది ఉంది, చెవులకు కట్టేది ఉంది, తలకి కట్టేది ఉంది, ఇంకా చాలా ఉంది. అప్పుడే 10 అయింది. నేను అన్నాను, మీకు ఇంకా ఎంత టైం పడుతుందండి డ్రెస్సింగ్ అంటే? ఇంకో 10 పడుతుంది. ఏమంటే చాలండి వేసుకున్నవి చాలండి, 10 అంటే అబ్బో చలిగా ఉంటుంది బట్ ఏమంటే ఆమాత్రం చలి ఒంటికి అంత చలి అంటే అదే హిమాలయాల చలేం కాదు, మామూలు మన మామూలు హైదరాబాద్ చలే అంటే అంత పిసరు చలి కూడా దేహానికి తగలకూడదన్నమాట. ఆ విధంగా చలి వస్తే బెంగ, ఇంకా వేడి వచ్చింది అనుకోండి, అమ్మాగు వేడి 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 వేడి. ఈ విధంగా వెదర్ యొక్క మార్పులని మన అవి మన జీవితాలని కలుషితం చేసేస్తూ ప్రభావితం చేసేస్తూ మనకి మనస్సుకి విశ్రాంతి లేకుండా చేసేస్తున్నాయా అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, న్యూస్ పేపర్ తెప్పించి చూడండి, నిన్న వర్షం పడలేదు, నిన్న పేపర్ చూస్తే వర్షాలు లేవు, ఎక్కడ పడితే అక్కడ అవినీతిగా, ఎక్కడ పడితే అక్కడ అనావృష్టి, ఎండిపోతున్నాయి మొక్కలు, ఎండిపోతున్నాయి, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అని రాస్తాడు. ఒకవేళ మొక్కలు ఎండిపోతే మాత్రం రైతులు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలండి, అనవసరం కదా, ఏదో ఫేస్ చేయాలి, కానీ ఇదో ఫ్యాషన్ కింద తయారైపోకూడదు కదా. ఆ మొన్నాడు వర్షాలు పడతాయి, ఆ మొన్నాడే 2-3 సెంటీమీటర్లు పడతాయి, 2-3 సెంటీమీటర్లే పడితే
వర్షాలు ఎక్కువైపోయాయి, ట్రాఫిక్ జామ్లు వచ్చేసి, లో లయింగ్ ఏరియాస్ అన్ని నిండిపోయాయి, పంటలన్నీ కూడా కలుషితం అయిపోయాయి, రైతులకేమో 10 కోట్లు నష్టం వచ్చింది, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంట. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటారు మీరు? వర్షం పడాలా వద్దా? ఇది ఎలా ఉందంటే ఏదో సామెత చెప్పినట్టుంది తప్పిస్తే ఇది ఏం చేయాలి? ముందుకు వెళ్ళడానికి లేదు, వెనక్కి రావడానికి లేదు అన్నట్టు అయిపోయింది. వర్షం పడను పడకూడదు, పడకుండా ఉండను ఉండకూడదు. కైసా హై సమాజ జీవనం అలా తయారైపోయింది. తర్వాత మొన్న ఒక రైతు చెప్తుంటే నాకు చాలా దుఃఖం అనిపించింది. అతను అంటాడు, వర్షాలు ఎక్కువైపోయి పంటలు మునిగిపోయాయి, ఇలా అయినట్లయితే మాకు ఈ పంటలు పడైపోతాయి, మేమేమో ఆత్మహత్య చేసేసుకోవాల్సి ఉంటుంది, ప్రభుత్వం ఏదైనా చేయాల్సి ఉంటుంది అంటున్నాడు టీవీలోకి వచ్చేసి. అలాగా 100 మంది అన్నారనుకోండి, దాంట్లో ఒకడు నిజంగా పొరపాటున వెళ్ళి ఏముందో మింగి చచ్చిపోతాడు. అటువంటి వాతావరణం నిర్మాణం చేయకూడదు మనం. అలాగే మనమే పని కట్టుకుని దాన్ని నిర్మాణం చేస్తున్నామా అని అనిపిస్తుంది. పనులండి, సమాజ జీవితం ఎలా ఉన్నా మన జీవితంలో అటువంటి పరిస్థితిని మనం నిర్మాణం చేసుకోకూడదు. మనం దేహాన్ని మన అధీనంలో పెట్టుకోవాలి. కేవలం అది ఒక నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. దేహము నా విషయంలో ఉంటుంది. చలి వచ్చినప్పుడు చలి నుంచి దేహాన్ని కాపాడుకుంటాము, వేడి వచ్చినప్పుడు వేడి నుంచి కాపాడుకుంటాము, దేహాన్ని ఏమో చెడగొట్టుకోము, దాని ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము. అదే సమయంలో దేహాన్ని మరీ గారాబం చేసి, మారాము చేసి, దాన్ని సున్నితంగా సుకుమారంగా తయారు చేసి, అది ముట్టుకుంటే కందిపోయిట్లా తయారు చేసినట్లయితే ఏమవుతుంది, ఏమవుతుందో చెప్పమంటారా? దేహం మీ వశంలో లేకుండా మీరు దేహానికి వశంలో అయిపోతే మీరు పైకి వెళ్ళలేరు. మీరు 2 మెట్లు దాటి దేవుడిని చేరుకోవాలి. దేహము అనే మెట్టు, మనస్సు అనే మెట్టు దాటి దేవుణ్ణి చేరుకోవాలి. దేవుడు అక్కడే ఉన్నాడు, ఎక్కడో లేడు. లోపలికి 2 మెట్లు దాటి లోపలికి వెళ్తే మీకు దేవుడు అక్కడ ఉన్నాడు. ఆ పరదాన్ని తీయాలి. సో ఒక మెట్టు ఏమిటంటే దేహము అనే మెట్టు దాటాలి, దేహాభిమానం నుంచి బయటపడాలి. దేహంలో రోగం ఉండగా దేహాభిమానం నుంచి మనం బయటపడలేము, అది రూల్. అది ఇప్పుడు నేను మీకు దృష్టాంతం చెప్తాను, ఆలోచించండి. మోకాలు ఉన్న మోకాలి చిప్ప అంటారు నీ, అది ఒకటి ఉందని నా మటుకి నా సంగతి చెప్తున్నా. నాకు 55 ఏళ్ళు వచ్చే వరకు మోకాల దగ్గర జాయింట్ ఉందని తెలియదు నాకు. దాని దారిన అది ఉంది, నా పని నేను చేసుకుంటున్నా. 55 ఏళ్ళు వచ్చాక తెలిసింది మోకాల దగ్గర జాయింట్ ఉంది అని. ఎందుకు తెలిసిందో చెప్పండి మీరు. ఎందుకు తెలిసింది? నొప్పి వచ్చింది కాబట్టి తెలిసింది. నొప్పి లేనంతకాలం అది మనల్ని పట్టుకోదు, అది మనల్ని లాగదు వెనక్కి. నొప్పి వచ్చినప్పుడే మనం వెనక్కి లాగుతుంది. అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఏమంటే దీని సంగతి ఏమిటి చెప్పండి అన్న. ఎప్పుడు లేదు నాకు మోకాలు నొప్పి, నేను కష్టపడి పనిచేసే స్వభావం కలవండి, దీని రహస్యం ఏమిటో చెప్పండి. అంటే ఆయన కొంచెం అరిగిపోయింది అయ్యా అది, అంటే ఇలా అరిగిపోతుంది, ఆ అవును అరిగిపోతుంది, నీకే కాదు అందరు అరిగి అరిగిపోతుంది అది, ఎవరు దీనికి తేడా ఏం లేదు, ఈ పాత తలుపు బంధువులు అరిగిపోతాయి చూడండి అలాగే చెప్పాడు. మంచిది, కాబట్టి ఇదేం రోగమేం కాదు, సహజంగా వచ్చేదాన్ని రోగం ఎందుకనాలి అనకూడదు. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? ఆయన చెప్పాడు, మీరు చక్కగా రోజు ఎక్సర్సైజ్ చేస్తే అది కంట్రోల్లో ఉంటుంది. 1, అరిగిపోయింది మళ్ళీ కొత్తగా అవ్వదు. ఇప్పుడు 16 ఏళ్ళ కొన్నాడు మోకాల్లాగా నా మోకాలు అవ్వాలంటే అవ్వదు, కానీ కంట్రోల్లో మీ వశంలో ఉంటుంది మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తే. 1. 2, నేను మందులు ఇస్తాను నొప్పి వచ్చినప్పుడు అలా వేసుకోండి. ఆ నొప్పి పోతుందా అని అడిగాను. పోదు, మందు వేసుకున్నప్పుడే పోతుంది, మళ్ళీ తర్వాత వస్తుంది. అయితే మందే కాదు అది, అది మందు ఎలా అవుతుంది? నువ్వు మందు వేసుకుంటే ఆ పూట నొప్పి తగ్గింది, మళ్ళీ మొన్నటి బుద్ధనికి తయారంటే అది మందు అంటారా దాన్ని? అదేదో అలా నొక్కి పెట్టి అట్టు పెట్టినట్టు. ఓకే, 2 అయిపోయింది. 3 ఏమిటి చెప్పండి? అంటే సర్జరీ చేస్తాను. సర్జరీ చేస్తే ఏమవుతుంది? బాగుపడే అవకాశం ఉంది. దానికి కూడా బాగుపడుతుందనే హామీ లేదు. ఓకే, అయిపోయా, ఇంకా ఏమైనా వికల్పాలు ఉన్నాయి? అంతే 3 వికల్పాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మందు రాసేయమంటారా? వద్దు. మరి సర్జరీ మాట, సర్జరీ కూడా అవుతుంది. మరి ఏం చేస్తారు? ఎక్సర్సైజ్ చేస్తారు. మీరు బిలీవ్ మీ, నేను ఎక్సర్సైజ్ చేశా. చేస్తే ఆ ఎక్సర్సైజ్లు ఏవో చెప్పాడు ఆయన, అవి చేశాను, తగ్గిపోయిందంతే. ఏ ఇప్పుడు మళ్ళీ రాదని నేను చెప్పను. మళ్ళీ రాకుండా ఎందుకు వస్తున్నాం? ఇది శరీరం ఉన్న తర్వాత ఏదో వస్తూ ఉంటాయి. మళ్ళీ వచ్చినప్పుడు దానికి ఏదో మాటు పెట్టి ఏదో కాలక్షేపం చేస్తాం, అంతేగాని దాన్ని గురించి బెంగ పెట్టుకు అంటే. కాబట్టి దేహం కనుక అనారోగ్యం పాలైపోతే ఆ దేహాన్ని మీరు దాటలేరు.
దేహమే ఒక బంధం అయిపోతుంది. ఆరోగ్యంగా ఉన్న శరీరము దేహ అది మనని బంధించదు, మన విడుదల చేసేస్తుంది. పోపో నువ్వు దేవుణ్ణి దర్శించడానికి పో, నేను నిన్ను నొక్కి పెట్టాను అని అన్నమయ్య కోశము, నేను నీకు అడ్డురానయ్యా నువ్వు వెళ్ళు నీవు దేవుడు దర్శనం చేసుకోపో అని అది మన విధులు దాని బంధం నుంచి విడిపోతుంది. కాబట్టి దేహారోగ్యము కిటుకు. దేహారోగ్యం ఎలా లభిస్తుంది? ఏమండి మంచి, నేను అడుగుతా చెప్పండి, మంచి ఖరీదైన భోజనం చేసి అనారోగ్యం రాకముందే మంచి ఖరీదైన మందులు వాడుతో ఖరీదైన భోగాల్లో నివసిస్తే దేహం ఆరోగ్యంగా ఉంటుందా? ఆహా, అడగక్కర్లేదు ప్రశ్న. లేకపోతే చలి వేడిల్లో చలికి చలిని లెక్క చేయకుండా వేడికి వేడిని లెక్క చేయకుండా రెండింటిని సహిస్తూ దేహాన్ని మారం చేయకుండా గారాబం చేయకుండా దాన్ని కష్టపట్టి దాన్ని కష్టపడి పనిచేయిస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా దాన్ని వశంలో పెట్టుకుని ఉంటే మన పని మనం చేసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉంటుందా అంటే దాని సమాధానం దాని ముఖం మీదే ఉంది. కాబట్టి శీతోష్ణాలయందు సుఖదుఖేషు దేహానికి కొంచెం అనారోగ్యం చేస్తుంది. ఇంత ఏర్పాటు మనం చేసినా ఎంత ఆరోగ్యంగా ఉన్నా కొద్దో గొప్ప అనారోగ్యం చేస్తుంది. అనారోగ్యం చేస్తే దుఃఖం, చేసిన అనారోగ్యం పోతుంది, ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉంటుంది దేహం. కడుపు నిండా భోజనం అది చేస్తారు సుఖం. ఈ సుఖ దుఃఖాలు కూడా దేహంలో ఉంటాయి. చూడండి, దేహానికి సుఖ దుఃఖాలు వస్తే మీరు ఆ సుఖ దుఃఖాలు నాకే వచ్చాయని అనుకోవద్దు. సుఖం వచ్చినప్పుడు బాగా డబ్బు వచ్చిందనుకోండి దేహానికి భోగాలు మప్పవద్దు, డబ్బు తక్కువైందనుకోండి దేహం గురించి బెంగ పెట్టుకోవద్దు. మీరు సుఖ దుఃఖములు వచ్చినా శీతోష్ణములు వచ్చినా దేహమును వశంలో పెట్టుకుని ఆ సమత్వాన్ని నిలబెట్టుకోవాలి, అది ఒక కండిషన్. ఇక మనస్సు దగ్గరకు వద్దాం. మానవమానయోహ ప్రశాంతస్య, మనస్సుకి రెండు స్థితులు ఉంటాయి. ఒకటి శాంతమైన స్థితి, అంటే కదలిక చాలా తక్కువగా ఉన్న స్థితిని శాంత స్థితి అంటారు. రెండవది దీనికి ఆపోజిట్ అలజడితో కూడిన స్థితి. మీకు దృష్టాంతం ఎలాగంటే ఓ సరస్సు ఉంది, ఆ సరస్సు గర్భంలో అడుగున నీటి క్రింద ఒక బంగారు నాణ్యం ఉంది. ఇప్పుడు ఈ నాణ్యాన్ని మీకు చూడాలి, ఈ నాణ్యాన్ని మీరు చూడాలంటే ఆ సరస్సులో రెండు కండిషన్స్ ఉండాలి. ఒకటి నీరు అలా కదులుతూ ఉంటే నాణ్యం కనపడదు. ఒకచో నీరు ఏ కదలిక లేకుండా స్థిరంగా ఉన్నా నీటి నిండా మురికి కనుక ఉంటే నాణ్యం కనపడదు. నాణ్యం కనపడాలి అంటే నీరు కదలరాదు, మురికి ఉండరాదు. దేవుడికి మనకి ఉన్న పరిస్థితి అంతే. దేవుడు మన మనస్సు యొక్క అధిష్టానంలో ఉన్నాడు, మనస్సు యొక్క మూలంలో ఉన్నాడు. మనకి దేవుడు ఎందుకు కనపట్టలేదంటే మన మనస్సులో రెండు దోషాలు వచ్చేసాయి, ఒకటి చలన దోషం, రెండు మురికి దోషం. చలన దోషము అంటే ఆందోళన అలజడి చాలా అధికంగా ఆలోచించటము, ఇది చలన దోషం. మురికి దోషము అంటే రాగద్వేషాలు, తీవ్రమైన సంసారాసక్తి, భోగ వాసనలు, కామనలు, క్రోధం, అసూయలు, ఇవన్నీ మురికి దోషాలు. ఈ రెండు దోషాలు వచ్చేయడంతో ఆ నీరు అలాలా కలిపేసి మురికంతా కలిగిపోయి ఉన్నట్టుగా అయిపోయింది మన మనసు. దాంతో అడుగునే దాగి ఉన్నట్టుగా అయిపోయాడు భగవానుడు. మనకి భగవానుడు సాక్షాత్కారం అవటం లేదు. ఇప్పుడు ఈ పరిస్థితిని మనం సరిచేయాలి. ఎలా సరిచేయాలి అంటే ఫస్ట్ ఆ చలనం తగ్గాలి, సెకండ్ ఆ మురికి పోవాలి, మురికి తీసేయాలి. దేవుడు అక్కడే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళిపోడు. దేవుడు తాను కనపడకుండా ఏమీ చేయడు, తన వైపు నుంచి తాను కనపడకుండా ఉండడు, తన వైపు నుంచి చక్కగా ప్రకాశిస్తూ ఉంటాడు. నేను కనపడిపోతానేమో వీడికి, కాబట్టి నేను ప్రకాశించను అని అనుకుంటాడా సూర్యుడు? అనుకోడు. అంతే, దేవుడు కూడా అంతే. ఎప్పుడు కనపడకుండా చేసే ప్రయత్నం దేవుడి వైపు నుంచి ఏముండదు. నిజానికి దేవుడు హృదయంలో ఆత్మరూపంగా ఎప్పుడు ఆత్మ చైతన్య రూపంగా చాలా అద్భుతంగా ప్రకాశిస్తూనే ఉంటాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే మనస్సుని ప్రశాంతము చేయవలెను. శాంతము ప్రశాంతము, శాంతము అంటే అలజడి లేనిది, ప్రశాంతము అంటే మరింత శాంతంగా ఉండాలి. శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు చాగరాజస్వామి.
సో ఈ శాంతానికి గుర్తేమిటి అంటే మళ్ళీ సమమే, మీ మనస్సు సమంగా ఉందా లేదా, సమత్వం ఉందా లేదా. ఒక ఆయన్ని నేను అడిగా, ఆయన నేను 365 రోజులు చన్నీటి స్నానం చేస్తాను, వేసవకాలం చన్నీటి స్నానం, శీతకాలం చన్నీటి స్నానం, మీకు ఏమీ ఇబ్బంది ఉండదు, ఏమీ ఇబ్బంది అలవాటు, సమత్వం వచ్చేసింది, దేహం స్థాయిలో సమత్వం, అలాగే మనస్సు స్థాయిలో సమత్వం రావాలి. చాలా కష్టం. దేహం స్థాయిలో మీరు అభ్యాసం చేసి ఒక 2 సీజన్లు కనుక మీరు అభ్యాసం చేస్తే రావచ్చు, కానీ మనస్సు స్థాయిలో మరింత కష్టం. ఎందుకంటే మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. ఎప్పుడు సూక్ష్మము సున్నితము అయిన దాంట్లో మార్పు తీసుకురావాలంటే ఆ ప్రయత్నం కూడా చాలా సూక్ష్మమైన స్థాయిలోనే ఉంటుంది. ఫిజికల్గా మీరు బలంగా చేసే ప్రయత్నం ఏమీ ఉండదు, సూక్ష్మంగా చేసే ప్రయత్నమే ఉంటుంది. దీనికి ఒక దృష్టాంతం ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మాన అవమాన అని 2 ఉన్నాయి. ఓ మహాత్ములు నన్ను అడిగారు, ఏమంటే స్వామీజీ, మీరు పండితులు పాఠాలకి చెప్తూ ఉంటారు కదా, విద్యార్థులు లేకపోతే భక్తులు మిమ్మల్ని ప్రేమగా పిలిచి సత్కార స్టేజ్ మీద కూర్చోబెట్టి పాదపూజలు చేసి మంచి ఖరీదైనటువంటి మాలలు మీకు వేసి మీకు పళ్ళు వేసి సమర్పించినప్పుడు మీకు మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుందా అని అడిగారు. అడిగితే నేను చెప్పాను, అలాగే ఉండదండి, మామూలుగానే ఉంటుంది, బచ్కే రహో. ఎందుకంటే వాళ్ళు భక్తులు లేకపోతే విద్యార్థులు మనకి చాలా మర్యాద చేసినప్పుడు, మానం చేసినప్పుడు మనం కనుక చాలా ఉల్లాసాన్ని పొందినట్లయితే మనము మన కష్టాలని మనమే పొంది తెచ్చుకున్నట్లు అవుతుంది. అది ఎలాగో తెలుసిన, సపోజ్ మీరందరూ నన్ను నెత్తిమీద పెట్టుకుని చాలా ప్రేమగా చూస్తారు, రేపొద్దున్న నేను ఇంకో చోటకి ఎక్కడికో వెళ్తాను, అక్కడ ముక్కు ముఖం ఎవడో తెలియదు, ఎవడో మన ముఖం కేసి చూడు, వాళ్ళ దాన్ని వాళ్ళు పోతూ ఉంటారు, మన పలకరించి దిక్కు కూడా ఉండదు. అప్పుడు ఏమైపోతుందో తెలుసిన, బాగా మానానికి అలవాటు పడి మానాన్ని నాకు కావాలి అనేటువంటి, ఆ సమ్మానం నాకు కావాలి అనేటువంటి విధంగా మనస్సును వీడు తయారు చేసి పెట్టుకుంటే ఆ కొత్త ప్లేస్లో వీడు అనుకోకుండా వెళ్ళిన చోట వీడికి మానమేమీ జరగకపోయేప్పటికీ అసలు అవమానం దాకా వద్దు, మానమేమీ జరగదు, ఎవడూ పట్టించుకోడు, ఎవడూ మాట్లాడు. అప్పుడు వీడు ఏమంటాడో తెలుసిన, ఇదేం దిక్కుమాలిన ఊర్రా, ఇక్కడ ఇది అడవా ఊరా, వీళ్ళకి వీళ్ళకి వేదాంతం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, సాధు సత్పురుషులకి సేవ చేయడం కూడా వీళ్ళు ఎరగరు, వీళ్ళేం మనుషులు, పశుప్రాయులే వీళ్ళు అని అంటాడు. అంటే వీడి మనస్సులో అప్పుడే డిస్టర్బెన్స్ వచ్చేసిందనమాట. ఏది అవమానం దాకా వద్దు, మానం లేకపోతేనే న్యూట్రల్గానే డిస్టర్బ్ అయిపోతాడు. ఈ లోపల ఓ సభ అవుతుంది, వేదిక మీదకి పిలుస్తారు, పిలిచి వేదిక మీద ఏం చేస్తారంటే సెంటర్లో కూర్చీ వేసి గదిలో పక్కన వేస్తారు. వేదిక మీద 10 మందిని కూర్చోబెడతారు. సాధారణంగా వేదికల మీదకి వెళ్ళకూడదు. ఈ డయాస్లు ఇవన్నీ కూడా పెద్ద సంసారం. ఎందుకంటే అక్కడ వాళ్ళని ఓ 10 మందికి 10 కుర్చీలు వేస్తారు. ఈ 10 కుర్చీల్లో ఈ ఎంతమందిని సెంటర్లో కూర్చోబెడతారు? సెంటర్లో ఎవరో ఒక్కళ్ళే కూర్చోబెడతారు కదా, అంత అందరినీ సెంటర్లో కూర్చోబెట్టలేరు కదా. ఈయన సెంటర్లో కూర్చోబెడితే ఈయనకు మహానందం. సెంటర్లో కాకుండా ఒక వారం కూర్చోబెట్టారనుకోండి, అదిగో నన్ను మూల పారేశారు, నేను మహావిద్వాంసుని, ఇది అది అని దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఈ రకంగా సాధు సంతులు కాదు, అహంకారం గల వాళ్ళు, గృహస్థులు కావచ్చు, సన్యాసులు కావచ్చు, ఎవళ్ళైనా కూడా, ఆశ్రమం ఏది అన్నది ముఖ్యం కాదు, మనస్సులో ఉండే భావజాలమే ముఖ్యం. చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు, అహంకారాన్ని పడతారు, మనకు అవమానం జరిగిందని బాధపడతారు. సో ఈ విధంగా చాలా అలజడిగా ఉంటారు. మానము అవమానము. స్వామి వివేకానంద ది సాంగ్ ఆఫ్ ది సన్యాసిన్ అనే ఓ పాట ఒకటి ఇంగ్లీష్లో ఉంది, దానికి తెలుగులో ఎవరో అనువాదం చేశారు. ఆయన ఏమంటాడంటే, ఈ దేహాన్ని కొందరు పుష్పమాలలు వేసి అలంకారం సత్కారం చేయవచ్చుగాక, ఇంకో కొంతమంది ఈ దేహాన్ని తన్ని అవమానం చేయొచ్చుగాక, 2 సందర్భాల్లోనూ కూడా నేను సమంగానే ఉంటాను, ఓ తత్వమసి ఓ సన్యాసిన్ అంటూ ఓ పాట పట్టు రాస్తాడు. కాబట్టి ఈ దేహం అవమానం చేసినా మానం చేసినా దేహానికి మనస్సుకి మాత్రమే, ఆత్మకి అవమానము లేదు, సమ్మానము లేదు. కాబట్టి మానం చేసినా అవమానం చేసినా 2 సందర్భాల్లో కూడా సమంగా ఉండడం, మానం చేసిన వాళ్ళని ప్రేమించడం, అవమానం చేసిన వాళ్ళని కూడా ప్రేమించడం.
ఉపకారం చేసిన వాడిని ప్రేమించడం, అపకారం చేసిన వాడిని ప్రేమించడం. ఈ విధంగా ఎవడైతే మనస్సు యొక్క స్థాయిలో ఉండగలుగుతాడో వాడిని మనస్సు వెనక్కి లాగదు, అది వాడిని విడుదల చేసేస్తుంది. మనోమయ కోశం విడుదల చేసేస్తుంది. ఓకే, నేను నీకు అడ్డు రావట్లేదు, నువ్వు పైకి వెళ్ళిపో అని మనోమయ కోశం విడుదల చేసేస్తుంది. మనస్సు యొక్క స్థాయి నుంచి వీడు ఎప్పుడైతే పైకి వచ్చేసాడో పరమాత్మ సమాహిత, అక్కడ పరమాత్మ వీడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వీడు వెళ్ళి పరమాత్మనే కౌగులించుకుని పరమాత్మలో ఐక్యమైపోయి జీవన్ముక్తుడైపోతాడు. కాబట్టి ఆ మనస్సు యొక్క కాలుష్యం నుంచి బయటపడటము, మనస్సులో అహంకారం ఉంటుంది, నాకు అవమానం జరిగింది అనే అహంకారం ఉంటుంది, అలాగే నాకు సమ్మానం జరిగింది ఇక్కడ అని ఒక గొప్ప ఒక గర్వం ఉంటుంది. ఈ రెండు లక్షణాలకే అతీతంగా, మానవమానాలకు అతీతంగా. ఒకసారి నేను మహాత్ముడిని చూశాను, ఆయనతో పాటు నడిచి వెళ్తున్నా. ఆయన సంచీనే పట్టుకున్న పెద్దవారు ఆయన. స్వామీజీ ఇవ్వండి మీ సంచీనే పట్టుకుంటానని, నేను పట్టుకుంటా పట్టుకోబోయి నేను కుర్రాడిని ఎప్పటికీ అప్పటికేమిటి, ఆయన ముందు నేను ఎప్పుడూ కుర్రాడినే. నడిచి వెళ్తున్నాము, ఈ లోపల ఒక పెద్ద లోగిలి లోపల అడుగు పెట్టేప్పటికీ గోర్ఖా ఉన్నాడు. అక్కడ గోర్ఖా కౌన్ హై అంటూ లేచాడు హిందీలో. ఎవడది ఆగు అని, సరే ఆగాం మేము ఇద్దరం. కహా జా రహే హై, ఎక్కడికి వెళ్తావా అంటే ఏం సమాధానం చెప్తారు, నో వెళ్ళడానికి వీల్లేదు నారాయణ అని వెనక్కి తిరిగారు. ఈ లోపల లోపల నుంచి యజమాని చూశాడు, ఎక్కడో లోపల ఎక్కడో మూడు గుమ్మాల తర్వాత పాతకాలపు ఇల్లు, మూడు గుమ్మాల తర్వాత యజమాని ఉన్నాడు. ఆయన చూశాడు, ఆయన పూర్ణకు ముమ్మటను పరిగెత్తుకు వస్తున్నాడు. ఈ లోపలనే వీడు వెనక్కి తిరిపాడు. ఆయన వేగంగా వచ్చేసి, ఏమిటి లోపలికి అడుగు పెట్టిన మహాత్ముడు వెనక్కి తిరిగాడేమిటా అని కంగారు పడుతూ ఆయన వచ్చేసి, మహాత్మాజీ అయ్యే 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 అంటూ మళ్ళీ పూర్ణకుంభం పట్టుకుని ఈయన ముందు నిలబడ్డాడు. నిలబట్టి పాదాలకి దండం పెడితే నారాయణ అని మళ్ళీ తిరిగి లోపలికి వచ్చారు. ఆయన ఆ గోర్ఖా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్పుంటే వెంటనే ఆ యజమాని ఆ గోర్ఖాని అక్కడికక్కడ డిస్మిస్ చేస్తాడు సర్వీస్ నుంచి. ఆయన ఏమీ చెప్పలేదు. గోర్ఖా అవమానంగా మాట్లాడినప్పుడు, గోర్ఖా కానీ వాచ్మన్ వాటెవర్, తెలియక అవమానంగా మాట్లాడినప్పుడు అహంకారం అనండి, తెలియకపోవడం అనండి, వాటెవర్ మేబీ రీజన్, ఎవరికి తెలుసు అతని మనస్సులో ఏముందో. అహంకారంగా మాట్లాడినప్పుడు నారాయణ అని ఆశీర్వచనం చేశారు. యజమాని వచ్చి పూర్ణకుంభంతో స్వాగతం చెప్పి కాళ్ళకి దండం పెట్టినప్పుడు కూడా నారాయణ అని ఆశీర్వచనం చేశారు. ఆయన ముఖంలో ఒకప్పుడు కోపం కానీ ఇంకొకప్పుడు ప్రేమ కానీ, రెండు అంటే ఒక ఆనందం కానీ ఏమీ లేదు, రెండు సందర్భాల్లోనూ ప్రశాంతంగా. సో మహాత్ములు ఆ విధంగా మానవమానాలకు అతీతంగా ఉంటారు. మానవమానాలకు అతీతంగా ఉన్న మహాత్ముడు నాకు మానం కావాలి అని ప్రయత్నం చేయడు. మానవమానాలకి వశమై ఉండేటువంటి సంసారి లేక అజ్ఞాని నాకు మానం కావాలి, నాకు మీరు బాగా పెద్ద పీట వేస్తేనే నేను వస్తాను అని డిమాండ్ చేసి మానాన్ని పొందుతాడు. తనకి సరైన మానం జరగదు అని కనుక అనిపిస్తే అటుకేసి వెళ్ళడం మానేస్తాడు, మొరాయిస్తాడు, నేను రాను మీరు నాకు సరిగ్గా చేయరు అని మొరాయిస్తాడు. సో ఈ విధంగా మానాన్ని డిమాండ్ చేస్తున్నాడు. మానము అంటే సమ్మానము. డిమాండ్ చేస్తున్నాడు అంటే అది ఒక మానసిక బలహీనత అని అర్థం. అది కూడా మనిషిని బంధిస్తుంది. సో మానవమానముల యందు సమత్వాన్ని కలిగి ఉండుట, ఆ సమచిత్తం అనేది మనిషిని ఆ బంధం నుంచి విముక్తుని చేసేస్తుంది. ఈ విధంగా దేహము మనస్సు అనే రెండు స్టేజుల్ని దాటగలిగిన వాడు, దేహం ఏమైపోదు, దేహం స్థాయిలో దేహం ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, మనస్సు కూడా ఏమీ అయిపోదు, దాని స్థానంలో అది చక్కగా దాని పని అది చేస్తూ ఉంటుంది. జ్ఞాని ఈ రెండు స్థాయిలని దాటేసి హృదయంలో నిత్యము ఆత్మరూపంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మను చేరుకుని జీవన్ముక్తుడైపోతాడు. బతికుండగానే మోక్షాన్ని పొందుతాడు. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావమానయో సల ఆత్మస్వరూప.